అందరికీ నమస్కారం. నెల్లూరు నగర మేయర్, నెల్లూరు ప్రథమ పౌరురాలు. కార్పొరేటర్లారా, చదువుకున్నారా లేదా? మేయర్ అంటే నగరానికి ప్రథమ పౌరురాలని అర్థం. ఒక గిరిజన మహిళ కాబట్టి ఆమె పైకి మీరు దూసుకెళ్ళి ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన సమయంలో ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తారని అడుగుతున్నాను. అదే మీకు దమ్ముంటే, ఎక్కడైనా సభలు జరిగేటట్టుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరిపై మీదకైనా మీరు వెళ్ళగలరా? ఎమ్మెల్యేకి ఏమాత్రం తక్కువ కాని స్థాయి నగర మేయర్ అంటే ఒక గిరిజన జాతికి చెందిన స్త్రీ అని మీరు వివక్ష చూపుతున్నారు. వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. కావాలని వాంటెడ్గా రాజకీయ కోణంలో ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇది హేయమైన చర్య. బాధ్యతాయుతమైన నాయకులుగా ఎన్నికైన మీకు సిగ్గుందా అని ఈరోజు జనసేన పార్టీ తరపున నేను అడుగుతున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కోరుకున్నారు? అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాలని, రాజ్యాధికారం అందరికీ అందాలని ఈ రిజర్వేషన్లు ఇట్లాంటివి తీసుకువచ్చి ఎంతో శ్రమపడ్డారు. ఈ రోజుకి నెల్లూరు నగర మేయర్ ఒక గిరిజన యువతి కావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. అందరూ హర్షించాల్సింది పోయి ఒక గిరిజన మహిళ అని కూడా చూడకుండా, మహిళని చూడకుండా ఎట్లా పడితే అట్లా పైకి వెళ్ళారు. ఇది పూర్తిగా హేయమైన చర్య. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే దోషులు ఉన్నారో ఆమె మీదకి నేరుగా వెళ్ళి దాడికి ప్రయత్నించిన వారందరికి కూడా కఠినంగా శిక్షలు అమలుపరచాలి. అందరూ, సమాజం ఎక్కడికో వెళ్తుంది, అంతరిక్షం దాటి ప్రయాణం జరుగుతుంది, మనుషులంతా ఒక్కటే అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో మీరు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేయర్ సేవంతి గారికి ఈ పోరాటంలో తోడుగా మద్దతుగా నిలుస్తాం. జనసేన పార్టీ తరఫున ఆమెకు మద్దతు ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను.